తప్పు బ్రదర్ 3000 కోట్లు అన్నారు తర్వాత 370 కోట్లు అన్నారు ఇప్పుడు 25 27 కోట్లు అంటున్నారు ఇంకో వారం పోతే 0 0 ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్తారు ఎందుకంటే మే ఏ నాడు అవినీతి చేయలేదు చేయాల్సిన అవసరం మాకు లేదు నీతి నిజాయితీగా 1992 నుంచి తల్లి గాని 2013 నుంచి బ్రహ్మని గాని ఒక క్రమశిక్షణ పట్టుదలతో హెరిటేజ్ నడిపించారు సంపాదించిన డబ్బులు ప్రజల కోసం మేము కష్టపడి ఖర్చు పెట్టాం అది ఈ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి मुख्यमंत्री गारी कूतुरु गतंलो उन्न मुख्यमंत्री गारी कूतुरु मुख्यमंत्री गारी भार्य ये नाडैना बयटिकि वच्चारा प्रमाण स्वीकार तप्प ये कार्यक्रमानिकैना मा तल्लि हाजरैंदंडि ई रोजु कुटुंबं मोत्तं रोड्डु पैकि तीसुकोच्चिंदि ఈ వైకాపా ప్రభుత్వం ఈ పిచ్చి జగన్ మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మేము పోరాడతాం సార్ ఎలక్షన్ ఫండ్స్ అన్ని కూడా సార్ సార్ ఎస్ దాదాపు 3 వారాలు నేను ఢిల్లీలో ఉన్నాను ఎంపీలందరూ నాయకత్వంతో రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లందర్ని కలిసాం వాళ్ళు ఒకటే చెప్తున్నారు తప్పు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానే కాదు आयने अनेक दशाब्दाल मेमंदर चूसा दादाप नर दशाब्दाल मैं चूसा तपूे व्यक्ति आये काने का कड़गे मुत्यमला आय बैठक वस्तार वाली व्यक्तिगत चुप निषंशन మేము ఏనాడు తప్పు చేయలేదు ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ఇది మన తెలుగు దేశం పార్టీ అకౌంట్లు అడుగుతున్నారు మా ఆడిటర్ గారు ఆల్్రెడీ అకౌంట్ డీటెయల్స్ కూడా సబ్మిట్ చేశారు వయా ఈమెయిల్ అది మా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి నంబర్ 1 నంబర్ 2 మిగతా పార్టీలతో పోల్చితే ఎలక్షన్ కమిషన్ కి డెడ్ లైన్ లోపల అన్ని డీటెయల్స్ పంపించే పార్టీ తెలుగు దేశం పార్టీ మాకు వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్ ఫర్ చేసి ప్రతి మహానాడులో కూడా మీరు ఫాలో అయ్యారు లేరో గాని ప్రతి మహానాడులో కూడా కార్యకర్తల ముందల మా అకౌంట్లు మేము పెడతాం ప్రతి మహానాడు అదే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపిస్తాం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం అది మాకున్న చిత్తశు ఇంకా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు అడుగుతున్నా 2018 19 ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరంలో ఆ నాడు తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న వైకాపా పార్టీకే ఎక్కువ బాండ్లు వచ్చాయి ఎలక్ట్రల్ బాండ్లు ఎక్కువ వచ్చాయి నాకున్న అవగాహన మేరకు దాదాపు 100 కోట్ల రూపాయలు అధికార పార్టీకన ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చాయి ఇప్పుడు అడుగుతున్న వాళ్ళని ఇప్పుడు వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తున్నా ఆ పిచ్చి జగన్ని ప్రశ్నిస్తున్నా మీరు ఆధారాలు బయట పెట్టండి ఎవరు ఇచ్చారు ఈ డబ్బులు మీరు ఆధారాలు కూడా బయట పెట్టండి మమ్మల్ని అడిగారే ఇప్పుడు మీరు కూడా బయట పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక ఆప్టిమిస్ట్ నిరంతరం ప్రజలకు సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలని ఆలోచించే వ్యక్తి ఈ రోజు కూడా కుటుంబం పరంగా వెళ్ళిన రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది కృష్ణా జలాల్ని ఈ ప్రభుత్వం ఈ పిచ్చి జగన్ సొంత కేసుల కోసం తాకట్టు పెట్టాడే అన్న బాధ ఆయన వ్యక్తం చేశారు ఈ రోజు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు వల్ల పక్క రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి ఉద్యోగాలు ఉపాధిలు లేవు పోలవరం పనిలాగిపోయినాయి రాజధాని లేని అనాది రాష్ట్రంగా మనం మారిపోతున్నాం ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అప్పులు జరుగుతున్నాయి ఇంకా మన భవిష్యత్తు ఏంటని ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన బాధ వ్యక్తం చేశారు అంటే నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 28 రోజులు ఆయన కట్టేశారు అనుకుంటున్నారు కానీ మనసులో మట్టుకు బాధ ఎవరు కట్టారు టీడీపీ జనసేన సమన్వయంతో ప్రణాళిక చేసిన కొంతమంది టీడీపీ సభ్యులు కట్టిగా ఏర్పడి ముందుకు ఎలా వెళ్ళబోతోంది కార్యాచరణ ఏంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ తొందరలో ప్రకటించబోతున్నాం ఆ జాయింట్ యాక్షన్ కమిటీ
ఇచ్చే ఆదేశాలు కార్యక్రమాలన్నీ ఇరు పార్టీలు పాటించి తూచా తప్పకుండా కలిసికట్టుగా అమలు చేస్తాం సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఎదురుదాడి మొదలైంది ప్రతిపంగా మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ కలిసిలో పోతుంది ఆయనకి నోటీసులు కూడా ఇచ్చారు ఏదైనా ఉంటే సాక్ష్యాలు వివరించండి అనుకున్నాను అయ్యా వైకాపా నాయకుల్ని కార్యకర్త ఒకసారి పోలీసులు లేకుండా రమ్మని ప్రజలే తన్నేటట్టున్నారు కొందికడ ఆల్మోస్ట్ తన్నారు అది వాళ్ళ పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గానిండి అటు పక్కన పవన్ కళ్యాణ్ గారు గానిండి ప్రజల తరపున పోరాడినందుకు ప్రజల స్వరం ఈ పిచ్చి జగన్కి వినిపించినందుకు ఆయన పైన కేసులు పెడుతున్నారు నోటీసులు జారీ చేస్తున్నారు దాడి చేసేదాన్ని కూడా రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు పోలీస్ కస్టడీలో అనేక ప్రశ్నలు అడిగారు నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడిగారా చంద్రబాబు నాయుడు గారు సిఐడి వాళ్ళని అడిగారా అని ఎందుకంటే చాలా స్పష్టంగా ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించానని బల్లగుద్ది సిఐడిని అడిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఏనాడు ఆయన తప్పు చేయాల ఏనాడైనా చట్టాన్ని ఉల్లంఘించాల ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఎఫిషియెంట్ ముఖ్యమంత్రి అండి ఆయన ఎప్పుడు ఈరోజు జరగాల్సిన పని ఈ క్షణం అయిపోవాలంటారు మేము మంత్రులుగా పనిచేసాను క్యాబినెట్లో ఎస్ గర్వంగా చెప్తున్నా నేను మంత్రిగా ఉన్నప్పుడు 2000 ఫైల్స్ క్లియర్ చేశా యావరేజ్ స్పీడ్ 55 నిమిషాల్లో క్లియర్ చేశా ఎందుకు ముఖ్యమంత్రిగా ఆయన మమ్మల్ని వాయించేవాడు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఏ మంత్రి స్లోగా ఉన్నాడు లెక్క తేల్చి చెప్పాడు ఎందుకు మీరు ఫైల్స్ పైన కూర్చుంటున్నారు క్లియర్ చేయండి స్పీడ్గా ఉండండి ప్రజల కోసం మనం ఇక్కడ ఉన్నాం అని చెప్పారు సో సిఐడిఓలు ఇప్పుడు మళ్ళీ వచ్చినా కొత్తగా ఏం దొరికేదే ఉండదు ఇంకా ఆయన దగ్గర చెప్తారు లేదు సార్ 27 కోట్లు కొద్ది కాదు 0 అవినీతే జరగలేదు అని తిప్పి ఆయనకే చెప్తారు అలాంటి పరిస్థితి ఎస్ ఈరోజు మీరు టీవీనేనా ఓ టీవీనేనా వెరీ గుడ్ బ్రదర్ నో టీవీనేను జర్నలిస్ట్ కాదన్నా టీవీనేనంటే టీవీనేనా అని అడిగా ఎందుకంటే భయపడుతున్నావు నేనేం అనలేదు నేనేం అనలా కరెక్ట్ ఏ ఛానల్ చెప్పారు అంతే టీవీనేనంటే టీవీనేనన్నా అంతే నేను మా రాలేదు ఎన్టీవీ మా మిత్రుడు ఉన్నాడు ఓ సాక్షి వచ్చాడు ఎవడబ్బా సాక్షి ఏడు నమస్కారం సార్ బాగున్నారా వెరీ గుడ్ సార్ తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగలేదు 175 నియోజకవర్గాల్లో మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ప్రతి ఇంటికి బాబుతో నేను అన్న కార్యక్రమం కూడా చేస్తున్నాం ప్రతి గడప దొక్కుతున్నాం ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయం గురించి మనం వివరిస్తున్నాం ప్రజలందరికీ ఒకటే చెప్పాం మీ తరపున పోరాడినందుకు ప్రజల తరపున పోరాడినందుకు ఈరోజు 28 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి వ్యవస్థల్ని మళ్ళీ చెప్తున్నా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ పిచ్చి జగన్ పంపించాడు పోలవరం ప్రాజెక్టు గురించి అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్ ఉద్యోగాలు కల్పించండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్ కల్తీ మద్యం వల్ల అనేక మంది చనిపోయారు న్యాయం చేయండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తగ్గించండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్ ఇది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇంకా నా పాదయాత్ర కానివ్వండి తప్పనిసరిగా మిగతా కార్యక్రమాలు భవిష్యత్తులో మీ అందరం చర్చించి భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం నేనైతే అడగలేదండి ప్రధానమంత్రి మోడీజీ గారిని కానివ్వండి అటు పక్కన హోంమంత్రి అమిత్ షా గారిని నేనైతే టైం అడగలేదు రాష్ట్రపతి గారికి అన్నీ చెప్పాము ఎలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ ప్రభుత్వం ఏకపక్షంగా కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన వరకు దొంగ కేసులు బనాయిస్తున్నారో అది చాలా స్పష్టంగా మేడం గారు కూడా చెప్తాం జరిగింది ఇంకా మేడం గారు రిపోర్ట్ కాల్ ఫర్ చేస్తారని కూడా చెప్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఆరోగ్యం కాపాడుకున్న వ్యక్తి అందుకే తిరుమల కొండ కూడా ఈ పిచ్చి జగన్ కానీ ఏమో స్పీడ్గా ఎక్కాడు ఆయన దాదాపు ఇద్దరికి 20 సంవత్సరాలు వయసు గ్యాప్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు దాంట్లో ఎలాంటి డౌట్లా ఆరోగ్యం ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అయింది కానీ ఎస్ ఇప్పుడు కూడా ఫిజికల్ సేఫ్టీ పైన మాకు మా ఆలోచనలు ఉన్నాయి
కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే మొన్న ఎస్పీ గారికి కూడా ఒక లెటర్ కూడా లేఖ కూడా వచ్చింది ఇట్లా రాజమండ్రి జైలు పైన మేము దాడి చేస్తాము మేము నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు గారిపైన దాడి చేస్తాను కూడా ఒక లెటర్ వచ్చింది అదే విధంగా ఎవరో ఒకరు డ్రోన్ జైలు కాంపౌండ్ లోపల ఎగరేస్తం జరిగింది ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే సరైన భద్రత లేదనేది మాకు బలంగా అనిపిస్తుంది ఈ రాజమండ్రి జైల్లో కూడా చెప్తున్నా ఈ రాజమండ్రి జైల్లో కూడా నక్సలైట్స్ ఉన్నారు గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు అంటే గత 4.5 దశాబ్దాలుగా ప్రజల కోసం ఎవరైనా యుద్ధం ప్రకటించి పోరాడారో బాబు గారు వాళ్ళందరూ ఈ రోజు ఇదే రాజమండ్రి జైల్లో మాకోతే నిజంగానే ఈ రోజు కూడా చెప్తున్నా తగిన భద్రత చంద్రబాబు నాయుడు గారికి లేదు మీరే అన్నారు జైలు లోపల అడుగు పెట్టినప్పుడు ఆ వీడియోస్ విజువల్స్ బయటికి రాకూడదు ఎందుకు వచ్చినా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుంది ఆ వీడియోస్ వచ్చేదానికి లేదు ఇన్ఫాక్ట్ ఆ వీడియోస్ మీడియా మిత్రులు కూడా వేసేదానికి లేదు కానీ కొన్ని ఛానల్స్ బ్లూ మీడియా వేస్తున్నారు పదే పదే వేస్తున్నారు నేను కూడా చూశాను దానిపైన మేము కంప్లైంట్ వేస్తున్నాం దీన్ని సీరియస్గా తీసుకుందాం అనుకున్నాం ఐఎన్బి కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అని అడగదలుచుకున్నాం మా ఎంపీలు కానివ్వండి మా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర గారు కూడా ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి మేము నిర్ణయించుకున్నాం